నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. బచ్చల కూర. బచ్చల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో కుదురు బచ్చలి, అంటే నేల మీద ఇంట్లో ఉంటుంది కుదురుగా. ఇంకోటి తీగ బచ్చలని పాకుతూ ఉంటుంది. అది పందిరి మీద పాకుతుంది, చెట్ల మీద పాకుతుంది, ఇంటి మీద పాకుతుంది, షెడ్ల మీద రేకుల షెడ్ మీద పాకుతూ ఉంటుంది. ఈ తీగ బచ్చలి దానికి విశిష్టమైన గుణాలు ఉన్నాయి. దీన్ని ఇండియన్ స్పినాచ్ అంటారు, మల్బార్ స్పినాచ్ అంటారు. ఈ బచ్చల కూరని మనం కందిపప్పుతో కలిపి వండుకోవచ్చు. దీన్ని పచ్చాకులు నవలచ్చు కూడా. ఈ తీగ బచ్చలకి ఒక విశిష్టమైన గుణం ఉంది. ఆ తీగ బచ్చలు వాడితే పొద్దున రెండాకులు రాత్రి రెండాకులు కడుక్కుని తినేసేయచ్చు, నవలేయచ్చు. దాంట్లో వృషణాల నుంచి వీర్యకణాల ఉత్పత్తిని పెంచే గుణం ఉంది. చాలామందికి సంతానలేమికి ఒక కారణం పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువ ఉండటం, వీర్యకణాల చలనం కూడా తక్కువ ఉంటుంది. ఈ తీగ బచ్చలు తింటే వీర్యకణాలు ఉత్పత్తి సంఖ్యాపరంగా పెరుగుతుంది, అవి ఉత్సాహంగా ఈత కొడుతుంటాయి. ఆ చలనం లేకపోతే పిల్లలు పుట్టరు. అందుకని సహజ సిద్ధంగా మీరు సంతాన సాఫల్య కేంద్రాలు డాక్టర్లు ఇచ్చే మందులకు అదనంగా ఇది కూడా వాడండి. తీగ బచ్చలి మీరు ఈ కుదురు బచ్చల్లో అటువంటి గుణం లేదు. తీగ బచ్చలని గ్రామీణ ప్రాంతాల్లో మొక్కలు పెట్టుకోండి, ఆ తీగ బచ్చలను పెంచుకుని అవి తింటే వీరి కణాలు వృద్ధి జరుగుతుంది. అదే కాకుండా లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచే గుణం ఉంది, అంగస్తంభనం బాగా జరుగుతుంది. తర్వాత రతి క్రీడల్లో పాల్గొన్నప్పుడు మీకు భావప్రాప్తి కలగటానికి ఆ రకంగా తీగ బచ్చలి లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణం ఉంది సహజ సిద్ధంగా. దీంట్లో విటమిన్ ఏ ఉంది, ఇనుము ఉంది, సెలీనియం ఉంది. విటమిన్ బి కాంప్లెక్స్ సంబంధించిన నియాసిన్ అనే ఒక విటమిన్ ఉంది. దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉన్నాయి. ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు మెదడు పనితీరు మెరుగుపరచడమే కాకుండా జీవరసాయన క్రియలు బాగా జరిగేలా దోహదపడతాయి. ఇది రక్తపోటు బీపీ ఉన్న వాళ్ళకి రక్తపోటు నియంత్రించడానికి స్థిరీకరించడానికి దోహదపడుతుంది. కిడ్నీ సమస్యలు మూత్రకోశ సమస్యలు ఉన్నవాళ్ళు ఈ బచ్చలు తింటే మూత్ర సమస్యలన్నీ సహజ సిద్ధంగా పరిష్కారం అవుతాయి. ఎవరికైతే నరాల బలహీనత ఉంటుందో నరాల పటుత్వానికి దోహదపడుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి నరాల బలహీనత వస్తుంది, షుగర్ ఉన్నవాళ్ళు బచ్చల కూర తినండి, నరాల పటుత్వం వస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా కాపాడుతుంది. షుగర్ ఉన్నవాళ్ళు తినచ్చా? షుగర్ ఉన్నవాళ్ళు నిశ్చింతగా తినచ్చు. రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రించబడతాయి. స్థూలకాయము భారీ కాయము ఉన్నవాళ్ళు బచ్చలు తింటే బరువు తగ్గుతారు. దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జీర్ణశక్తి మెరుగుపడటమే కాకుండా జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతూ మలబద్ధకం లేకుండా కాపాడుతుంది. మలబద్ధకం లేకపోతే మొలలు, అరిసెమొలలు, పైల్స్, మూలశంక ఉండదు. మలబద్ధకం లేని వారికి పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం అతి తక్కువగా ఉన్నాయని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. గర్భవతులకు చాలా మేలు జరుగుతుంది. దీనివల్ల రక్తం సమృద్ధిగా ఉత్పత్తి అవటమే కాకుండా గర్భస్రావము అబార్షన్ అయ్యే అవకాశాలు తగ్గిస్తుంది. తరచూ ఎవరికైతే అబార్షన్లు అవుతున్నాయో బచ్చల కూర వాడండి. డాక్టర్ ఇచ్చిన మందులకు అదనంగా బచ్చల కూర వాడండి, అబార్షన్ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి.
దీంట్లో విటమిన్ ఏ ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, రేజీకటి రాదు. విటమిన్ ఏ మరొక ప్రభావం ఏంటి, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మం నిగనిగలాడుతుంది, కాంతివంతంగా ఉంటుంది, మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది. లివర్ జబ్బులు, లివర్ జబ్బులు మన మద్యపానం, బ్రాందీ, విస్కీ, బీరు అవి తాగే వాళ్ళకి కాలేయం దెబ్బతిని కాలేయంలో కొవ్వు చేరుతుంది. అటువంటి వాళ్ళు కామెర్లు వచ్చి, కామెర్లు ఉన్నవాళ్ళు, కామెర్ల నుంచి కోలుకుంటున్న వాళ్ళు బచ్చల కూర వాడితే కాలేయం యొక్క పనితీరు మెరుగుపడుతుంది. ఇక కీళ్ళ నొప్పులు అనేది చాలా సహజం. మహిళల్లో చేతి వేళ్ళు వంకరలు తిరిగిపోయి ఉంటాయి, చేతి వేళ్ళు అన్నీ వంకరలు తిరిగిపోయి ఉంటాయి. ఈ వేళ్ళ దగ్గర కణుపులు వచ్చి ఉంటాయి. చేతి వేళ్లతో ప్రారంభమై మిగతా అన్ని కీళ్ళకి వ్యాప్తి చెందుతుంది రొమటాయిడ్ కీళ్ళవాతం. అటువంటి వారికి వృద్ధాప్యంలో కాల్షియము, ఫాస్ఫరస్, విటమిన్ డి లోపించటం వల్ల మోకాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు కూడా తగ్గటానికి ఎంతో మేలు చేస్తుంది బచ్చల కూర. రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, దాని యొక్క మోతాదుని తగ్గించి హార్ట్ అటాకు, పక్షవాతం రెండూ రాకుండా కాపాడే గుణం ఉంది ఈ బచ్చలికి. బచ్చలి మనిషి శరీరంలో వేడిని తగ్గిస్తుంది. దాహం ఎక్కువగా అయ్యే వాళ్ళకి, నాలుక ఎండిపోయే వాళ్ళకి, పిడచకట్టుకుపోయే వారికి, గొంతు ఎండిపోయిన ఉన్న వాళ్ళకి ఈ బచ్చల కూరలో ఈ దాహం తగ్గే గుణం ఉంటుంది. మనం ఈ ఆకుని ఇలా తీసి చూస్తే దీంట్లోంచి కొంచెం తేమ వస్తుంది, అంటే నీటి శాతం అధికంగా ఉంటుంది. ఈ బచ్చల కూరలో నీటి శాతం అధికంగా ఉంటుంది. తరచూ ఎవరికైతే శ్వాస సమస్యలు వస్తాయో, గొంతు నొప్పి, గొంతు గరగర, ముక్కు బ్లాకు, ముక్కు చీమిడి కారటం, ముక్కు నుంచి నీరు కారటం, దగ్గు, పడిశము, సైనస్ సమస్యలు, ఆస్తమా సమస్యలు ఉన్న వాళ్ళకి బచ్చల కూరతో శ్వాస సమస్యలు తగ్గే అవకాశం ఉంది. దీంట్లో కాల్షియం ఉంది. ఈ కాల్షియం ప్రభావం వల్ల దంతాల పటుత్వం, దంతక్షయం లేకుండా పిప్పి పళ్ళు, పళ్ళు పుచ్చిపోకుండా కూడా కాపాడు. పిల్లల్లో బచ్చల కూర తినటం వల్ల దీంట్లో ఉండే కాల్షియం ప్రభావం వల్ల ఎత్తు పెరుగుతారు. బాలింతలు, గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళకి ఎంతో మేలు చేస్తుంది. గర్భస్థ శిశువు ఎదుగుదలకు, బాలింత శిశువుకి కడుపు నిండా పాలు ఇవ్వాలంటే కాల్షియం అవసరం. దీంట్లో కాల్షియం సమృద్ధిగా ఉంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది. భారీ కాయం, స్థూలకాయం ఉన్న వాళ్ళకు కూడా బరువు తగ్గుతారు. ఈ బచ్చలి రసాన్ని శరీరం మీద పుండ్లుంటే, ఆ పుండ్లు గ్రాస్తే దీని గుణం ఏంటంటే యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. పుండ్లు కూడా త్వరితగతిన మానుపడతాయి. మనము టీచర్లు కానీ, లెక్చరర్లు కానీ, గాయకులు కానీ, లేదు రాజకీయ నాయకులు ఎక్కువ మాట్లాడినప్పుడు గొంతు స్వరం బొంగురుగా అయిపోతుంది. స్వరము ఆ మృదుత్వాన్ని కోల్పోయినప్పుడు, ఎక్కువగా మాట్లాడినప్పుడు మళ్ళీ తిరిగి మృదువైన స్వరము, ముఖ్యంగా గాయకులు, ఆ స్వరం పోతే ఆ పాటకి అందం ఉండదు. అటువంటి వ్యక్తులకు, టీచర్లకు, పాస్టర్లకు, రాజకీయ నాయకులకు ఈ కంఠం యొక్క స్వరము, ధ్వని మళ్ళీ యథాతథ స్థితికి రావడానికి ఈ బచ్చల కూర ఉపయోగపడుతుందని చెప్పి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇన్ని విశిష్ట గుణాలు ఉన్నాయి. వీటిలో కూడా మనం తీగ బచ్చల్ని మరవరు కదా. తీగ బచ్చలి, ఆ తీగ బచ్చలిలో వీర్య కణాల ఉత్పత్తి పెంచడానికి, వాటి యొక్క చలనం పెంచడానికి,
సంతాన లేమి ఉన్నవాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది. అటువంటి తీగ బచ్చలిని మీ డాక్టర్లు ఇచ్చిన మందులతో అదనంగా వాడండి. సంతాన లేమి సమస్య నుంచి విముక్తి పొంది పండంటి ఒక శిశువుకి జన్మనివ్వటానికి ఈ తీగ బచ్చలిని మీరు తరచుగా వినియోగించండి. మీ యొక్క సంతాన లేమిని పరిష్కరించుకుంటూ సంతాన సాఫల్య దిశగా అడుగులు వేయండి.